నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అట్టహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో 2 రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లా కేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాటు చేసింది. పురపాలక, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడారు. 95% కూడా టోటల్ మన మున్సిపలే దీనికి ఛార్జ్ తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటుంది. మనము చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇంతకుముందు 4 క్రేన్లు పెట్టిర్రు, సరిపోతలేవు అని చెప్పి చెప్పడంతో ఇంకొక 2 క్రేన్లు కూడా ఈసారి పెంచడం జరిగింది. అలాగే మన స్టాఫ్, టోటల్ మున్సిపల్ స్టాఫ్ వచ్చేసి 500 మెంబర్స్ వరకు కూడా టీం వర్క్ తోటి ఈ యొక్క నిమజ్జనాల వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా ప్రతి ఒక్క లేబర్కి యూనిఫామ్ ప్లస్ టేక్రియాల్ చెరువు దగ్గర ఏవైతే వాళ్ళకి స్విమ్మర్స్కి సంబంధించిన యూనిఫామ్స్, ప్రొటెక్షన్ కోసం రోప్స్ అండ్ ట్యూబ్స్ కూడా అన్నీ కూడా తెప్పియడం జరిగింది. బ్యారిగేటింగ్ కూడా, ఐరన్ బ్యారిగేటింగ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయించలేదు. ఫస్ట్ టైం ఈసారి ఐరన్ తోటి బ్యారిగేట్ చేయించినాము. మన ఫ్లెక్సిస్ ద్వారా ప్రొటెక్షన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తోటి ఫ్లెక్సిస్లో కూడా వేపియడం జరిగింది. అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంతకుముందు మెర్జ్డ్ విలేజెస్లో మనము క్రేన్స్ పెట్టలేము, ఈసారి ఎవ్రీ మెర్జ్డ్ విలేజెస్లో కూడా క్రేన్ అవైలబుల్ పెట్టినాము. అందరికీ కూడా మరి ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడికి క్రేన్స్ని పంపించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకి హెల్పింగ్ కోసము సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు. అండ్ అలాగే ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో కూడా టోటల్గా లైటింగ్స్ కానీ పాట్ హోల్స్, ఎక్కడెక్కడైతే గుంతలు మొన్న ఫ్లడ్స్ వల్ల చాలా వరకు రోడ్స్ డ్యామేజ్ అయిన గుంతలు ఉంటే అన్నీ కూడా గుంతలన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పోల్స్ ఏవైతే అడ్డున్నాయో ఆ పోల్స్ని కూడా దాదాపు ఒక మూడు పోల్స్ షిఫ్టింగ్ చేయడం జరిగింది. మధ్యలో చెట్లు కూడా డిస్టర్బెన్స్ ఉంటే ఆ స్టెమ్స్ని కూడా కొట్టించినాము. టోటల్ మనకి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అంతా కూడా క్లియర్ చేసినాము. ఈరోజు వరకు ఇప్పటివరకు అయితే మొత్తం ర్యాలీల ఎట్లయితే గణపతులు పోతుంటాయో అక్కడ కూడా ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ 1-2 ఉంటుండే అని చెప్తే, మరి మొన్నటిదాకా మన పీస్ మీటింగ్లో మన మున్సిపల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయినారు. దాంతోపాటు హిందూ పరిషత్ వాళ్ళు కూడా మరి అందరు కూడా వచ్చి ప్రజలు మండపాలలో సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా వచ్చినారు. జియో ఫైబర్ వాళ్ళు కూడా అటెండ్ అయినారు. అందరికీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని మరి దాన్ని బట్టి మేము వెంటనే స్పందించి ఆ జియో వైర్స్ కూడా తీపియడం జరిగింది. ఏవైతే లూజ్ వైర్స్ ఉంటాయో అవి కూడా తీపియడం జరిగింది. కూడా మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ సలహాలు సూచనల మేరకు మరి అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి చాలా పెద్ద ఎత్తున మరి పురపాలక సంఘం నుంచి అరేంజ్మెంట్స్ చేసినాము. మరి అన్నీ కూడా మరి ఈ అరేంజ్మెంట్స్ చాలా ఇప్పటివరకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే టేక్రియాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత చక్కగా ప్రోగ్రామ్ పెట్టలేదు, ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేయలేదు, ఈసారి చేసినామని ప్రజల దగ్గర నుంచి కూడా రివ్యూస్ వస్తున్నాయి. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరు ప్రజలందరూ కూడా మరి మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఎవ్వరు కూడా నిమజ్జనం దగ్గర మరి ఇబ్బంది పడకుండానే మేము కూడా అందుబాటులో ఉంటాము. ఎవ్వరు కూడా మరి ఎట్లయితే మీకు టోకెన్ ఇచ్చినారో ఆ టోకెన్ వైజ్గానే వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి నిమజ్జనాన్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.